తూర్పు గోదావరి జిల్లా ఐనవెల్లి మండల ఎంపీడీఓ విజయాను బెదిరించిన నలుగురు వైసీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తెలిపిన అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐనవెల్లి మండల జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, ఎన్ పేదపాలెం మాజీ సర్పంచ్ వాసంశెట్టి వెంకట తాతారావు, కుడుపూడి రామకృష్ణ, మేడిశెట్టి శ్రీనివాసులరావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. నిన్న ఈవినింగ్ నిన్న నైట్ ఓకే నిన్న అంటే 6/12/2021 ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగిందండి. సెక్షన్ 353 596 599 అండ్ 31R 325A SSTPO యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ వేయడం జరిగిందండి. తన కంప్లైంట్ ప్రకారం మొత్తం 4 ముద్దాయిల్ని ఈ కంప్లైంట్లో 4 మీద వేయడం జరిగింది. 4 అక్యూజ్డ్గా నోటిఫై చేయడం జరిగింది. వీరిలో వీర వెంకట తాతారావు వాసంశెట్టి, శ్రీనివాస మేలిశెట్టి, తర్వాత కుడిపూడి రామకృష్ణ, తర్వాత గన్నవరపు శ్రీనివాసరావు ఈ 4 మీద అభియోగాలు నమోదు చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. వీళ్ళ 4 ఇంక్లూడ్ చేస్తూ నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగిందండి. ఇన్వెస్టిగేషన్లో అన్ని విచారించి సాక్షుల్ని విచారించడం జరిగింది. సీన్ అన్ని పరిశీలించడం జరిగింది. తర్వాత అందరి సాక్ష్యాలు మేరకు వీళ్ళ మీద ప్రైమాఫిషియా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందండి. దీని బేస్ మీద ఈరోజు మేము అందుబాటులో ఉన్న వీర వెంకట తాతారావు వాసంశెట్టి A1 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 ముద్దాయిల కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాం. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పటివరకు కంప్లీట్ అయిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మేము ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా మేము తదుపరి ఇంకా సాక్షులను విచారించి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అతి త్వరలో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుందండి. ఎటువంటిది ఏం లేదండి.